మూడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మీ వార రాశి ఫలితాలు. సింహంలో రాహువు, కన్యలో బుధుడు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శుక్రుడు, శని, రవి, మకరంలో కేతువు, మీనంలో కుజుడు, మేష, వృషభ, కర్కాటకంలో చంద్రుడు, రెండున మతత్రయ ఏకాదశి, నాలుగున మహాశివరాత్రి. మేషం, అశ్వని, భరణి, కృత్తిక ఒకటవ పాదం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. పనులు నిదానంగా పూర్తి కాగలవు. మంగళ బుధవారాలు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు పనిభారం. ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు. వృత్తుల వారికి సామాన్యం. వృషభం, కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు, రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఓర్పుతో వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఆహ్వానం నోటీసులు అందుతాయి. గురు శుక్రవారాల ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రావలసిన ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. ఆత్మీయుల కలయికతో ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయము. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్సేల్ వ్యాపారాలకు ఆశాజనకం. సేవా పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందుకుడిగా సాగుతాయి. మిథునం, మృగశిర మూడు నాలుగు పాదాలు, ఆర్ధ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సహాయం చేసేందుకు అయిన వారి సందేహిస్తారు. పనులు మందకుడిగా సాగుతాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. ప్రయాణం తలపెడతారు. కర్కటకం, పునర్వసు నాలుగో పాదం, పుష్యమి, ఆశ్లేష. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆది సోమవారాలు అప్రమత్తంగా ఉండాలి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. అతిగా ఆలోచించవద్దు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, ఓర్పు ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహం, మకా, పుబ్బ, ఉత్తర ఒకటవ పాదం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ధనలాభం ఉంది. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక అయిన వారికి సంతోషపరుస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. మంగళ బుధవారాల పరిచయం లేని వారితో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు మునుముందు తత్ఫలితాలు ఇస్తాయి. న్యాయ వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కన్యా, ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు, హస్త, చిత్త ఒకటి రెండు పాదాలు. ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాల వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. పట్టుదలకు పోవద్దు. సంతాన చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పనులు సకాలంలో పూర్తి కాగలవు. లైసెన్స్ రెన్యువల్లలో అలక్ష్యం తగదు. వ్యాపారాలు స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. పెట్టుబడులు వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం.
అధికారులకు కొత్త బాధ్యతలు ఒత్తిడి, నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది, దైవ కార్యం ప్రయాణాలకు సన్నాహాలు సాగిస్తారు. తులా చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. చీటికి మాటకి అసహనం చెందుతారు. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు, అనుభవజ్ఞ సలహా తీసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం, అవసరాలు నెరవేరుతాయి, ఆహ్వానం అందుకుంటారు. గురు శుక్రవారాల పడల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలత యత్నాలు సాగించండి, మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సంతాన చదువులపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు పనిభారం. అధికారులకు పిట్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తి నియోగం. వైద్య సాంకేతిక అకౌంట్స్ రంగాల వారికి ఆశాజనకం. వృశ్చికం విశాఖ 4 పాదం అనురాధ జ్యేష్ఠ. గృహంలో స్పద్ధత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు అంచనాలలో మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. చెల్లింపులు అవసరాలు వాయిదా పడతాయి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. శనివారం నాడు శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నగదు పత్రాలు జాగ్రత్త. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల సహాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలు స్వల్ప చికాకులమినగా ఇబ్బందులు ఉండవు. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. ధనస్సు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1 పాదం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు మెరుగుపడతాయి. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. ఆది సోమవారాల ఒత్తిడి శ్రమ అధికం. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహమార్పు కలిసి వస్తుంది. వ్యాపారాలు ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. మకరం ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1-2 పాదాలు. చిత్తశుద్ధిని సాటుకుంటారు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చుల విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. మంగళ శుక్రవారాలు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వేడుకలకు సన్నాహాలు సాగేస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. మీ సలహా ఎదుటివారికి కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాల మునుముందు ఫలితాలు ఇస్తాయి. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కుంభం ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1-2-3 పాదాలు. ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. బుధు గురువారాలు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆశాభావ దృక్పథంతో యత్నాలు సాగించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆహ్వానం నోటీసులు అందుకుంటారు. ఒక సందేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించండి. అధికారుల తీరును గమనించి మెలగాలి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీనం పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరభాద్ర 3. ఈ వారం అనుకూలతలు ఉన్నాయి. కష్టం ఫలిస్తుంది. వాగ్దాటితో రాణిస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలకు సంతృప్తికరం. ఊహించని ఖర్చులే ఉంటాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పనుల బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. గృహ నిర్మాణాల్లో మరమ్మతులు చురుకుగా సాగుతాయి. శుభ దైవ కార్యాలకు యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయమాలన ప్రధానం. విందుల వేడుకల్లో పాల్గొంటారు. పూర్వ విద్యార్థుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ధన్యవాదాలు.